హలో అండి, వెల్కమ్ టు జోస్ కుకింగ్ కార్నర్. ఇవాల్టి వీడియోలో మనం తయారు చేసుకోబోయే రెసిపీ జున్ను. ఈ జున్ను స్వచ్ఛమైన జున్ను పాలతో తయారు చేసామండి. చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో చూసి నేర్చుకోండి. ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసుల జున్ను పాలను యాడ్ చేసామండి. 2 గ్లాసుల జున్ను పాలకి 4 గ్లాసుల నార్మల్ మిల్క్ పడుతుందండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలానే మన ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చెప్తున్న కొలతలతో మీరు కూడా జున్నును ట్రై చేస్తే చాలా టేస్టీగా వస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. చూసారు కదండి, 2 గ్లాసుల జున్ను పాలకి 4 గ్లాసుల నార్మల్ మిల్క్ పడుతుంది. నార్మల్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత 2 కప్పుల తురిమిన బెల్లాన్ని తీసుకున్నానండి. చూసారు కదా, ఆ కప్పుతో నేను 2 కప్పుల బెల్లం తీసుకున్నాను. స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకాస్త బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చండి. బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇలా చూసారా, చేత్తో ఈ విధంగా చక్కగా స్మాష్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా చక్కగా మనం బెల్లాన్ని పాలలో కరగనివ్వాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని గిన్నెను పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకుందామండి. మీడియం ఫ్లేమ్లో 6 విజిల్స్ వస్తే సరిపోతుంది. 6 విజిల్స్ వచ్చిన తర్వాత జున్ను ఇంకా ప్రిపేర్ అయిపోయినట్టండి. కుక్కర్లో ఉన్న గిన్నెను తీసుకొని మనం ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పాటు పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల జున్ను హార్డ్గా ఉంటుందండి. చాలా స్మూత్గా, ఎంతో టేస్టీగా ఉంటుంది. చూసారు కదా జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.